ఈరోజు భారత తల్లి భారతి యొక్క దేశభక్తులు భారత సైనికులను పాకిస్తాన్ ముష్కర్లు దొడ్డిదారిన దొంగచాటున పుల్వామా కాశ్మీర్లో విస్ఫోటం చేసి 40 మంది వీర జవాన్లుగా మారిపోయినటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. పాకిస్తాన్ ఇతర దేశాల ప్రోద్బలంతో భారతదేశంపైన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి అనేక విధాలుగా గత అనేక సంవత్సరాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినా వీర సైనికులు దేశానికి కాపలా ఉంటూ నిద్రాహారాలు మాని తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఈ విధంగా కాపలా ఉండి ఈ యొక్క భారతదేశ పౌరులకు అండగా నిలబడ్డారు. అలాంటి దేశభక్తులను దొడ్డిదారిన దొంగదారిన పాకిస్తాన్ యొక్క ముష్కర్లు వచ్చి ఉగ్ర చర్యలకు పాల్పడి ఈ విధంగా చేయడం చాలా దారుణం. దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఈ సందర్భంగా ప్రాణాలు కోల్పోయినటువంటి అమర వీరులకు మనందరం కూడా ఈనాడు మౌనం పాటించాల్సిన అవసరం ఉంది, శ్రద్ధాంజలి ఘటించాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టం తెలంగాణ రాష్ట్రంలో మాత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ కేసీఆర్ గారు మతోన్మాద మజ్లిస్ పార్టీ మా దోస్తి అని చెప్పుకొని అదేవిధంగా నిజాం నవాబ్ లేకపోతే రజాకార్లతో తెలంగాణ పౌరులను ఆడ పడుచు బతుకమ్మలాడించి నగ్నంగా అనేక విధాలుగా హింసించి ప్రాణాలు తీసినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు వారితో మా యొక్క మైత్రి కొనసాగుతుంది. అలాంటి రజాకారులతో అలాంటి యొక్క మత శక్తులతో ఐఎస్ఐ ఉగ్రవాదులకు దేశ విత్తన శక్తులకు మద్దతు ఇచ్చేటువంటి మతోన్మాద మజ్లిస్ పార్టీ మా దోస్తి ఉంటా అని చెప్పి మాట్లాడడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, ఖండిస్తుంది. అదేకాకుండా ముఖ్యమంత్రి గారు ఈనాడు దేశంలో కనీసం తాగడానికి నీటి వసతి లేని పరిస్థితి లేదని చెప్పి మాట్లాడడాన్ని కూడా ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందిపోయింది. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసింది. ఈ దేశంలో ఖాళీ కుర్చీ ఉంటే చాలు, ఏ రాష్ట్రం ఏమైపోయినా అని చెప్పి చేతులు ఎత్తేస్తే నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశంలో ఏదైతే తల ఒక వైపు మొండె ఒక వైపు ఉన్నటువంటి కాశ్మీర్ను భారత భూభాగంలో ఈనాడు విలీనం చేసి 370 ఆర్టికల్ తొలగించి ముందుకు వచ్చినటువంటి ఒక గొప్ప దేశ ప్రధాని ఎవరైనా అంటే నరేంద్ర మోడీ గారు అని చెప్పి, అదేవిధంగా వందలాది సంవత్సరాల గొడవలు అవుతూ ఈనాడు రామమందిరం కోసం బాబ్రీ మసీద్ అని చెప్పి జరుగుతూ ఉంటే ఈ భారత ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈనాడు దేశ ప్రజల కోసం ఈనాడు ఎక్కడ పోయినా ఇలాంటి అలజడి లేకుండా విచ్చినకర్ష తావు లేకుండా దేశ విదర్శ తావు లేకుండా ఎవడైతే ఈనాడు దేశం మీద కన్నేసి ఈనాడు ఒక ఈటు ఈనాడు ఇటుకలతో కూడా దాడులు చేయని ప్రయత్నం చేస్తే పత్తరసే జవాబు దేంగి, ఈట్క సవాల్ పత్తరసే జవాబు దేంగి అని చెప్పి పనిచేస్తూ నరేంద్ర మోడీ యొక్క పేరు నరేంద్ర మోడీ యొక్క పేరు వింటేనే భయపడి ఈనాడు దేశంలో ప్రపంచంలో అనేక ఉగ్రవాదులు కానీ దేశ వ్యతిరేక శక్తులు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. భారతదేశం చూడాలంటే భారత జాతిని కరోనా వల్ల ప్రపంచమంతా అతలాకుతలమైపోయి ఇప్పటికీ ఇబ్బందులు పడుతూ ఉంటే భారత ప్రజల్ని 140 కోట్ల మంది ఈ దేశ ప్రజల్ని ఎలాంటి కులం లేదు, మతం లేదు, వర్గం లేదనే భావనతో రాజకీయాలకు అతీతంగా దేశ ప్రజల్ని ఈనాడు కరోనా బారి నుండి ఈ యొక్క వ్యాక్సిన్ అందించి మనం కాపాడినటువంటి గొప్ప నాయకుడు దేశభక్తుడు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. దేశ ప్రజలకు గత 3 సంవత్సరాలుగా మీరెవరు కూడా పస్తులు ఉండొద్దు, ఆహారం దొరకకుండా ఉండొద్దు అని చెప్పి ఉచితంగా దేశ ప్రజలకి నాడు ఆహార ధాన్యాలు అందిస్తూ ఉన్నాడు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈ దేశాన్ని కాపాడుతున్నాడు, దేశాన్ని రక్షిస్తూ ఉన్నాడు. ప్రపంచం యావత్తు నరేంద్ర మోడీ గారిని ఈనాడు గౌరవిస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారు అంటే ఈనాడు ఒక విజయ పతాకాన ఆకాశం నిలబెట్టి స్వాగతం చెప్పే పరిస్థితి ప్రపంచంలో ఉంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు శాసనసభలో శాసనసభ్యుల్ని ముందు పెట్టుకొని ఇలాంటి విషయాలు మాట్లాడితే చాలా సిగ్గుచేటు, బాధాకరం. దీన్ని పూర్తిగా యావత్ తెలంగాణ ప్రజలు దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు మీరు ఈ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రజలకు తల్లి భారతి, ఈ యొక్క తెలంగాణ తల్లి సాక్షిగా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు వస్తే ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నారు, చేశారా ఒకసారి చెప్పండి? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, భూమి లేని పేదలకు ఇంటికో ఉద్యోగం ఇస్తున్నారు, ప్రతి ఇంటికి తాగునీరు సాగునీరు ప్రతి పొలానికి ఇస్తున్నారు,
మన విధులు మనకు మన నిధులు మనకు అన్నారు. ఎక్కడోయే కాళేశ్వరం పేరు మీద, ఇతర ప్రాజెక్టుల పేరు మీద ఆంధ్ర వలస పాలకులకు ఆంధ్ర ప్రాజెక్టులను ఆంధ్రులకు మీరు అప్పయ్యప్పలేదా, కట్టబెట్టలేదా? ఈనాడు మీరు మాట మీద లేకుండా రైతన్నలు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. రుణమాఫీ లేదు. ఈనాడు ఆడపడుచులకు వడ్డీ లేని రుణాలు లేవు, జీరో వడ్డీ అన్నారు. డ్వాక్రా మహిళలకు వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించారు. అనేక విధాలుగా ఈనాడు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అన్నారు. ఏది కూడా ఇవ్వకుండా మీ యొక్క అబద్ధాలను మీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కోసం చేసే ప్రయత్నాన్ని బీజేపీ ఖండిస్తా ఉంది. యావత్ దేశ ప్రజలు ఈనాడు భారతీయ జనతా పార్టీ మీద, భారత ప్రధాని నరేంద్ర మోడీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఈనాడు గౌరవం సగర్వంగా ఈనాడు ఈ యొక్క జీవనాలను కొనసాగిస్తాను. ఈనాడు భారతీయ జనతా పార్టీ కథమవుతుంది అని అన్నారు మీరు 24 తర్వాత. ముఖ్యమంత్రి గారు మీరు ఒకసారి ఆలోచించి మాట్లాడండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్త, భారతీయ జనతా పార్టీ నాయకుడు, భారతీయ జనతా పార్టీ యొక్క ప్రజాప్రతినిధులు ఈ దేశం కోసం, తల్లి భారతి కోసం సర్వస్వం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గత 1980 నుండి నరే యొక్క దేశంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన తర్వాత దేశ ప్రజల్లో ఒక జాతీయవాదం, దేశభక్తి నింపి ఈ దేశం నాది, తల్లి భారతి నాది, ఈ దేశాన్ని రక్షించుకో బాధ్యత మనందరి మీద ఉందని ఒక బాధ్యతను తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి పార్టీని కథమవుతుందంటే ముఖ్యమంత్రి గారు, ఇది కుటుంబ పాలన కాదు, ఈ 4 స్తంభాలాట కాదు, హరీష్రావో, కవితమో, కేటీఆరో, సంతోష్ పార్టీ కాదు, ఇది ఈ దేశభక్తుల పార్టీ, యావత్ దేశ ప్రజల పార్టీ. ఈ దేశ ప్రజలను నువ్వు కాదు కదా, ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. రాబోయే తరం సంవత్సరాలు సంవత్సరాలుగా దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉంటుంది. ఈ దేశం సమగ్రతంగా, ఈ దేశం ఐక్యంగా నిలబెట్టే శక్తి ఎవరికిందంటే భారతీయ జనతా పార్టీకే ఉంది. మరే పార్టీకి సాధ్యం కాదు. ఏ పార్టీ అయినా కులాల పేరు మీద, మతాల పేరు మీద, వంశ పరంపర కుటుంబ పాలన రాజకీయాలతో దేశాన్ని ఈనాడు విచ్ఛిన్నం చేసే ప్రయత్నాల్లో ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రమే పూరి గుడిసెలో ఉన్న పేదవాడు మొదలుకొని ఈనాడు అద్దాల మెడల్ ఉన్న 5-స్టార్ హోటల్లో ఉన్న పౌరుని వరకు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తుంది, కాపాడుతుంది. ఈ దేశ ప్రజలందరి కోసం బీజేపీ పనిచేస్తుంది. ఏ మతస్థుడైనా బీజేపీ అండగా ఉండి దేశభక్తిని, దేశంలోని ప్రతి దేశభక్తిని కాపాడుతుంది, ప్రతి దేశభక్తిని కోసం పనిచేస్తుంది. ఇది గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం.